మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకు ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి జగన్ చెల్లి షర్మిలకు నారా లోకేష్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారా కడపలో మరదలు వర్సెస్ వదినల పోరుకు రంగం సిద్ధమవుతోందా షర్మిలపై పోటీకి భారతి సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారా ఎంతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే కృష్ణ గారు మన వీక్షకులు కూడా సార్ అంటే రెండు ఇది ఊహా జంతువు అయిన ప్రశ్నలే అండి రెండు కూడా కానీ ఊహా జంతువు అయినప్పటికీ కూడా కొంతవరకు ఇందులో వాస్తవం కనపడుతుంది ఎలా అంటే షర్మిల గారు వైఎస్ఆర్సిపి పార్టీలో అయితే ఉండదు ఆమె వ్యతిరేకంగా ఆల్రెడీ తెలంగాణలో పార్టీ పెట్టడం తర్వాత కాంగ్రెస్లో విలీనం అవటం ఇవన్నీ జరిగినాయి ఇంకొకటి సార్ సొంత అన్నకి చాలామంది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినప్పటికీ కూడా వైఎస్ షర్మిల అసలు పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలపలేదు మొన్న క్రిస్మస్కి నారా లోకేష్కి అలాగే తెలుగుదేశం పార్టీకి క్రిస్మస్ గిఫ్ట్లు పంపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు అలాగే నారా లోకేష్ గారు కూడా ప్రతిస్పందించారు దానికి అంటే సొంత అన్నకే శుభాకాంక్షలు తెలపలేదు ఇక్కడికి వచ్చేసరికి నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలిపారు అంటే షర్మిళ గారిది అలాగే సునీత గారి చూపు టీడీపీ వైపు మళ్ళింది ఆయన చంద్రబాబు టీంతో కలిసి పనిచేయాలని భావిస్తున్నారు వారు అంటూ కూడా ఒక వార్త గతంలో చకర్లు కొట్టిన నేపథ్యంలో నిజంగా షర్మిల గారు టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఒకవేళ టీడీపీ నుంచి షర్మిల గారు పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ నుంచి షర్మిలతో పోటీలో నిలబడేందుకు భారతి గారు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఒక వార్త బయటకు వస్తుంది దీన్ని ఎలా చూడవచ్చు ఈ ఇప్పుడు ఈ రాబోయే లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శక్తుల పునరేకీకరణకి ఒక రంగం ఏర్పడబోతుందండి రంగం అంటే ఎట్లా అంటే ఇప్పుడు షర్మిల గారు ఒక సంచలనమైన వ్యక్తిగత నిలిచారు ఇప్పుడు ఈ రాజకీయ క్రీడలో ఎట్లా అంటే ఆమె కాంగ్రెస్ సేపున నిలబడినా లేకపోతే టీడీపీ వైపు నిలబడినా కూడా ఆమె ఒక సంచలన వ్యక్తిగానే మారతారు ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్లో చేరిన సంకేతాలు బయటకు వచ్చినాయి కానీ ఆమె తెలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి వెళ్ళబోయే టైంలో ఆ మళ్ళీ ఆ ఈక్వేషన్ని సరిచూసుకుంటుంది టీడీపీతో బాగా ఉంటుందా లేకపోతే కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీద బాగుంటుందా అనేది వేదిక ఎక్కబోయే ముందు ఏ వేదిక అయితే ఆంధ్రప్రదేశ్కి సూట్ అవుతుందని చూసుకుంటుంది ఇక్కడ అనేటప్పటికీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇప్పుడు తన సొంత అన్నన్ని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇస్తుంది కీ రోల్లో ఉండమని సమన్వయకర్త అన్న చెప్పొచ్చు లేకపోతే పీసీసీ ప్రెసిడెంట్గా అయినా చెప్పొచ్చు చైర్పర్సన్గా అయితే ఇప్పుడు ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక సంచలనాత్మకంగానే ఉంటుంది అని టీడీపీతో మొన్న ఆమె సంకేతాలు పంపించి చూసారా అది ఒక సిగ్నల్ వైఎస్ ఫ్యామిలీకి నారా ఫ్యామిలీస్కి మధ్యలో శత్రుత్వం ఉండాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో రాజకీయంగా సమన్వయ సంబంధాలు అనేవి మార్పులు జరగబోతున్నాయి ఎవరికి శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు లేరు ఇక్కడ మరీ ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీలో స్ప్లిట్ వచ్చేసింది ఇప్పుడు వైఎస్కి నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి షర్మిళ తర్వాత విజయం గారు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే చీఫ్ మినిస్టర్గా ఉన్న కొడుకుని కాదని షర్మిలకి సపోర్ట్ చేస్తారా లేదు చీఫ్ మినిస్టర్గా నా బిడ్డకి ఒక స్థానం దొరికింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి కూడా ఆయనే చీఫ్ మినిస్టర్ అవ్వాలని అట్టుంటుంది అనేది మనకి ఇక్కడ కొంత సందిగ్ధం ఉంది విజయం గారి పాత్ర మీద గతంలో వేరు తెలంగాణ వచ్చినప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేడు కాబట్టి షర్మిల్ గారిని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయడానికి ఆమె శతవిధాల ప్రయత్నించింది ఆమె సర్వశక్తులు వడ్డీ కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఆలోచనలో పడే పరిస్థితి ఉంది డోలాయమాన పరిస్థితి వచ్చేసింది ఎట్లా అంటే కాంగ్రెస్ గతంలో లాగా వాడుకుని ఉపయోగించుకుని వీళ్ళ కుటుంబంలో చీలికి తీసుకొచ్చి వదిలేస్తుంది అందుకు ఉదాహరణగా ఆమె వివేకానంద రెడ్డి గారు ఉదాహరణ కూడా చెప్తున్నారని చెప్తున్నారు ఎట్లా అంటే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి విజయం గారి మీదే పోటీ చేశాడు పులివెందల నుంచి అంటే కుటుంబంలో అంతర్గతంగా తగాదాలు పెడుతుంది కాంగ్రెస్ అనే భావనని విజయలక్ష్మి గారు షర్మిల్లో కూడా షర్మిల గారిలో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు అది కొంతవరకు వాస్తవం కూడా అయ్యుండొచ్చు కానీ శత్రువుని కరెక్ట్గా ఒక నిర్వచనం చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు వ్యతిరేకిస్తారా బలపరుస్తారా ఒకవేళ వ్యతిరేకించడమే కనుక నిర్ణయం అయితే అప్పుడు ఏ ప్లాట్ఫామ్ ఎంచుకోవాలి ఏ స్థాయిలో ఎదుర్కోవాలనేది నిర్ణయించుకోవాలి కదండి వాళ్ళు ఆ సందిగ్ధంలో కొంత కొట్టుమిట్టాడుతున్నట్టు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని శత్రువుగా డిక్లేర్ చేసి బయటకు వచ్చి తప్ప స్పష్టమైన పోరాటం జరగదు ఇప్పుడు ముసుగులో గుద్దులాట్లాగా ఆయన కొంతసేపు అన్న కాసేపు నా రక్త సంబంధికుడు లేకపోతే జగన్ విజయలక్ష్మి గారు కూడా మరి నా బిడ్డ కదా చీఫ్ మినిస్టర్ అయ్యాడు మళ్ళీ ఇక్కడ అనే పరిస్థితి అట్లాంటి డొలమ్మా అన్న పరిస్థితి ఉండకుండా ఉంటే మీరు అన్నట్టు ఆమె తెలుగుదేశంలో చేరిన ఆశ్చర్యం లేదు మొన్న అది ఒక ఇండికేషనే ఫిఫ్టీ పర్సెంట్ ఆమె క్రిస్మస్ శుభాకాంక్షలు బహుమతులు పంపటం అనేది నారా వారి ఫ్యామిలీ అంటే మాది నేను మా అమ్మ అన్నట్టుగా ఆమె పంపింది కొత్త నిర్వచనం ఆయన కాదు డిస్కార్డ్ చేసేసింది అంటే జగన్మోహన్ రెడ్డి అన్న కాదు నాకు ఇంకా నారా లోకేష్ అన్న భావిస్తుంది షర్మిల అంటే కూడా కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు అందుకే ఇప్పుడు ఏంటంటే కొత్త నిర్వచనం ప్రకారం మాకు మీకు శత్రుత్వం ఉండాల్సిన అవసరం లేదు మనం రాబోయే రోజుల్లో మిత్రులుగా కొనసాగుదాము జగన్మోహన్ రెడ్డికి నాకు ఏం సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి షర్మిల షర్మిల అనే ఒక సందేశం పంపినట్టుగా మనం భావించాలా శుభాకాంక్షల్ని లోకేష్ గారు కూడా అదే విధంగా అర్థం చేసుకుని వారి కుటుంబం తరపునే పంపించాడు ఈమెకి ప్రత్యుత్తరం అంతేగాని తను వ్యక్తిగతంగా లోకేష్గా పంపలేదు ఈమె కూడా వైఎస్ కుటుంబం నుంచి పంపినట్టుగానే పంపింది తప్ప షర్మిల్ వ్యక్తిగతంగా పంపల అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రాడ్గా ఒక అవగాహనకి రావటానికి ఒక ఈ రెండు కుటుంబాల మధ్యలో ఒక మైత్రి వంతెన వేయటానికి షర్మిల్ గారు ప్రయత్నిస్తున్నారు అది అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి అలాగే షర్మిలకి మధ్య విభేదాలు రావడానికి కారణం వైఎస్ ఏ భారతికి షర్మిలకి అంతగా పొసకడం లేదు వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అవే జగన్మోహన్ రెడ్డితో విభేదాలకు కారణం అంటూ కూడా గతంలో ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ ఉద్దేశంతోనే షర్మిల గారు కనుక టీడీపీ నుంచి పోటీ చేస్తే అదే స్థానంలో ఆవిడికి పోటీగా వైఎస్ భారతి గారు నిలబడబోతున్నారా అంటే ఏం చెప్తారు అసలు వైఎస్ భారతి గారికి షర్మిల్ గారిది కాదండి ఇక్కడ ఇష్యూ అంతకన్నా లోతైన అంశాలు ఇక్కడ ఉన్నాయి అంతకన్నా ముందు తరాల నుంచి ఇప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి గారి కుటుంబం వేరు వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం వేరు వీళ్ళ తల్లులు వేరు వాళ్ళకి అంతర్గతంగా రాజకీయాల స్పర్ధలు చాలా లోతుగా ఉన్నాయి అది మనకి కంటికి కనపడినంత లోతుగా ఉన్నాయి అయితే ఇప్పుడు భారతి గారు వీళ్ళ కుటుంబంలో మనిషి కాదు వైఎస్ బా భాస్కర్ రెడ్డి గారికి మేనగోడలు సొంత మేనగోడలు వీళ్ళిద్దరి మధ్యలో రెండు ఫ్యామిలీస్ మధ్యలో కోల్డ్ వారు చాలా కాలంగా జరుగుతుంది ఆ కోల్డ్ వార్ వల్లే వివేకానంద రెడ్డి గారు అచ్చి జరిగింది అందువల్ల ఈ షర్మిల్ గారికి భారత్ గారికి వ్యక్తిగతంగా ఉండే విభేదాల క్వశ్చన్ కాదు అక్కడ అంతకు మించిన లోతులో ఉన్నాయి కాబట్టి గత ఒక తరం రెండు తరాల ముందల నుంచి అవే కొనసాగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు భారతి గారు రక్త సంబంధికులు అవతల ఇక్కడ కోడలుగా వచ్చిందే గాని ఆమె పుట్టిల్లు ఆమె ప్రయోజనాలన్నీ అవిటైపు ఉంటాయి ఇది గత కొంతకాలంగా తరాలుగా జరుగుతున్న కోల్డ్ వార్ అది ఓకే కాబట్టి భారత్ గారు షర్మిల్ గారు పోటీ చేస్తే సహజంగా ఆమె వైఎస్ఆర్సీపీ తరపున లేడీకి లేడీ ఇప్పుడు ఇంకొకళ్ళు ఎవరైనా పోటీ చేశారు అనుకోండి షర్మిల్ గారి మీద తట్టుకోలేరు ఎట్లా అంటే షర్మిల్ గారు జ రాజశేఖర్ రెడ్డి గారికి సొంత కూతురు తర్వాత ఆమె వారసత్వం ఆయన వారసత్వాన్ని కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డిన అక్కడ పోటీకి పెట్టలేరు ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చి ఉన్నాయి భారతీయ గారి మీద ఇండైరెక్ట్గా ఆరోపణలు వచ్చినా డైరెక్ట్గా ఆమె పిక్చర్లు లేదు మహిళ కాబట్టి పోటీకి సమానంగా ఉంటుందనే ఉద్దేశం మీద దింపినా ఆశ్చర్యం లేదు అది